ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి వైఎస్ ఎంపీపీ గారికి, గౌరవనీయులైనటువంటి సర్పంచులకు, అంటే 90% అన్ని గ్రామాలలో కూడా ఇంటి గుంతలు పూర్తి చేసుకున్నాం మనం. అలాగే 70 యార్డులు కానీ, శ్మశాన వాటికలో కానీ చాలా బాగా చేసుకున్నాం. శ్మశాన వాటికల విషయంలో బెజ్జెంకిలో చాలా ముందు వరుసలో ఉన్నాం. అయితే కొద్దిగా కొద్దిగా మనం చేస్తా ఉన్నాం. మీరు కూడా కొద్దిగా బాగానే జిల్లాలో పరిశుభ్రం చేయగానే మొత్తం 100% అనే కాదు, ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మాణం ఉండాలి, ప్రతి ఊరికి శ్మశాన వాటిక ఉండాలి, ప్రతి ఊరికి 70 యార్డు ఉండాలన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా గ్రామాలను అభివృద్ధి అంటే ముందుగా పరిసరాల పరిశుభ్రత సాధించిన తర్వాత కొంత అభివృద్ధి వైపు దృష్టి పెడదామని ఆలోచన చేసుకుని 2 సార్లు వారు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని కూడా ఇవ్వడం జరిగినది. దానిలో చాలా ఉత్సాహంగా కూడా మీరందరు పాల్గొన్నందుకు కూడా నేను తెలియకుండానే చేయాలన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉన్నది. దాని వైపు కూడా వారు అన్ని కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఇప్పటికే గ్రామాలకు కొన్ని నిధులు కూడా కేటాయించడం జరిగినది. అయితే ఈ పరిసరాల పరిశుభ్రత, ఈ ఇంకుడు గుంతలు ఇవన్నీ అయిపోయిన తర్వాత సీసీ రోడ్ల మీద దృష్టి పెడదామని ఆలోచన చేసుకుని మీకు పల్లె ప్రగతిలోనే మీ గ్రామంలో సీసీ రోడ్లు వేసుకునే అవకాశము మీకే ఇవ్వాలి, నిధులు కూడా మీకు నేరుగా పంపించి.